హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు వంకాయ పప్పు చూపిస్తున్నానండి వంకాయ కందిపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ నేను కందిపప్పు తీసుకుని వాష్ చేసుకున్నానండి దాంట్లో సరిపడినంత వాటర్ వేసుకున్నాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి సాఫ్ట్గా ఉడుకుతుంది పప్పు అందుకని దాంట్లోనే ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి టొమాటో వంకాయ ముక్కలు కూడా నీట్గా ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి మనకు అందులో ఇది కుక్కర్లో కదా ఇంకా క్విక్గా అయిపోతుంది వంకాయ ముక్కలు కూడా ముందుగానే కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి ఆ బ్లాక్నెస్ అది పోతుందని ఉప్పు వేసేసుకుంటున్నానండి అంటే వంకాయ ముక్కలు బ్లాక్గా అవ్వండి పప్పు కలర్ చేంజ్ అవ్వదు బాగుంటుంది చూడటానికి అందుకని ఉప్పు వేసేసుకోవాలి ముందే పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మనకి ఉప్పు ఇక్కడ సరిపోలేదు అనుకుంటే తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి పప్పు పోపు పెట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు పసుపు కూడా వేసేసుకున్నానండి అండ్ పులుపుకు సరిపడినంత చింతపండు అది కూడా పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకుంటున్నానండి మనం దీన్ని ఒక ఫోర్ విజిల్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది పప్పు అనేది చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి విజిల్స్ వచ్చేసిన తర్వాత చూశారు కదా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పు గుత్తితో నేను దీన్ని సాఫ్ట్గా చేసేసుకుంటున్నాను మెదిపేసుకుంటున్నానండి అయిపోయిన తర్వాత పోపు పెట్టేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులు వేసుకున్నానండి ఎండుమిర్చి ఇంగువ వెల్లుల్లి కూడా దంచుకుని వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుందని అవి కంప్లీట్గా వేగాలి వేగిన తర్వాత పప్పు వేసేసుకుంటున్నాను అంటే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పప్పు దాన్ని వేసుకుని కలిపేసుకుని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ మరీ టైట్గా ఉంది కదా పప్పు అందుకని నేను ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న కుక్కర్లోనే కొంచెం వాటర్ తిప్పుకొని కలుపుకొని దా వేసేసుకుంటున్నానండి ఆ వాటర్ని అంటే కొంచెం లూజ్గా వస్తుందండి ఎలాగో ఉడికినా కొంచెం గట్టిపడుతుంది కదా మనకి అందుకని జస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను ఎక్కువ కాదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి పప్పు కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా వస్తుంది ఉప్పు ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి రెడీ అయిపోయిందండి పప్పు వంకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్